ఇక జనాభా ప్రాతిపదికన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు మంత్రివర్గంలో చోటు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మాదిగలను మంత్రులను చేస్తే సీఎం కేసీఆర్ కు వచ్చే నష్టమేంటో చెప్పాలన్నారు. అణగారిన వర్గాలకు 14 మంత్రి పదవులు ఇవ్వాలని, అవి ఇచ్చే వరకు పోరాటం చేస్తామన్నారు. 2 సార్లు 100,000 ఓట్ల మెజార్టీతో గెలిచిన ఆరూరి రమేష్, గువ్వల బాలరాజు, రసమయి బాలకిషన్లు మంత్రి పదవులకు అర్హులు కారా అని ప్రశ్నించారు. సబ్బండ వర్గాలు కొట్లాడితే వచ్చిన తెలంగాణ ఇప్పుడు కొందరి చేతుల్లో బందీగా మారిందన్నారు. మాదిగలకు మంత్రి పదవులపై వరంగల్ వేదికగా మహాదీక్షను చేశారు మందకృష్ణ. ఈ దీక్షకు కాంగ్రెస్ నేతలు పొన్నం ప్రభాకర్, సంపత్, ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలు మద్దతు ప్రకటించారు. సమాజంలో ఉండబడే వనరులు ఎలా పంపిణీ చేసుకోవాలంటే సామాజిక న్యాయ సూత్రానికి అనుగుణంగా జనాభా దామశ సూత్రం మీదనే అన్ని వర్గాలకు న్యాయబద్ధమైన వాటా దక్కాలని చెప్పి అంబేద్కర్ కోరుకున్నాడు. కాబట్టి ఆ సూత్రం మేరకే కేసీఆర్ ప్రభుత్వంలో కూడా మా వాటా దక్కాలి. 50% ఉండబడిన బలహీన వర్గాలకి 9 రావాలి, పరిపాలనలో 9 మంది మంత్రులు ఉండాలి. ఇప్పుడు 4 వచ్చినాయి. త్యాగాలు మన ఏమితే రాజభోగాలు దొరలైపోయినాయి. ఆ దొరగత దించాల్సిన మనకున్నదనేసి కూడా మర్చిపోద్దని నేను సవినంగా విజ్ఞప్తి చేస్తూ ఈ దిశగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ విషయంలో ఈ పోరాటం మాదిగలతోటే మొదలైంది కావచ్చు, ఎండ్ మాదిగలతోటే జరగదు. మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలతో పాటు అగ్రకులాల బ్రాహ్మణ వైశ్యాలు కూడా కలిపే వేదికగా మారుస్తాం. వచ్చే 13 నాడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల వాట 90%, కేసీఆర్ మంత్రివర్గంలో ఇద్దరే అగ్రకులాలు ఉండాలి, 16 మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మంత్రులు ఉండాలి.